హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను కోవిడ్ ప్యాటర్న్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. ఓయూ డిగ్రీ అండ్ పీజీ విద్యార్థుల కోసం అండ్ చెప్పబోతున్నానండి. ఒకసారి వీడియోలోకి అయితే వెళ్ళిద్దాం. ఇవన్నీ చూసిస్తున్నాం కాబట్టి స్క్రీన్ పైన ఇవన్నీ డిగ్రీకి సంబంధించిన మీ యొక్క స్ట్రీమ్స్ అండి, అండ్ వీటి యొక్క మార్క్స్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్, ఐ మీన్ ఎగ్జామ్ ప్యాటర్న్ అండి, టోటల్ మార్క్స్, అదేవిధంగా టైం లిమిట్స్ అండ్ 16 A లో ఎన్ని రాయాలి, ఎన్ని మార్క్స్ వస్తాయి, అండ్ 16 B లో ఎన్ని క్వశ్చన్స్ ఇస్తే ఎన్ని రాయాలి, అండ్ ఎన్ని మార్క్స్ ఉంటాయి, టైం లిమిట్ ప్రతి ఒక్కటి ఉందండి. ఒకసారి స్క్రీన్ పైన చూడండి. అండ్ టెలిగ్రామ్లో కూడా పోస్ట్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు కమ్ టు ద పాయింట్ అండి, పీజీ వాళ్ళకి చూసిద్దాం. పీజీ వాళ్ళని ఎవరైతే ఎంకామ్ చేస్తున్నారో ఎంకామ్ వాళ్ళకు 80 మార్క్స్ ఉంటాయి టోటల్, అండ్ టైం లిమిట్ వచ్చేసి 2 అవర్స్, అండ్ 16 A లో 5 క్వశ్చన్స్ ఇస్తే 4 రాయాలి, అండ్ 16 B లో 10 క్వశ్చన్స్ ఇస్తే 4 రాయాలండి ఎంకామ్ వాళ్ళు. అండ్ ఎంఎస్సీ వాళ్ళు వచ్చేసి 80 మార్క్స్ ఉంటాయి టోటల్, 2 అవర్స్ ఉంటుంది, అండ్ 8 క్వశ్చన్స్ ఇస్తే 5 రాయాలండి, 5 రాయాలి, అండ్ 16 B లో 8 క్వశ్చన్స్ ఇస్తే 3 రాయాలి. అండ్ ఎవరైతే ఎంఏ ఎంఎస్డబ్ల్యూ అండ్ ఎంసీజే వాళ్ళు ఉంటారో వాళ్ళు వచ్చేసి 80 మార్క్స్ అనే టోటల్, 120 మినిట్స్, అండ్ 5 క్వశ్చన్స్ ఇస్తే 4 రాయాలి, అండ్ తర్వాత 16 B లో 10 క్వశ్చన్స్ ఇస్తే 4 రాయాలండి. అండ్ ఎంఎస్డబ్ల్యూ అండ్ ఎంఏ వాళ్ళు ఎవరైతే ఎలిప్టికల్ ఉందో ఎలిప్టివ్ వాళ్ళు వచ్చేసి 80, ఎలిప్టివ్ పేపర్ ఉందో వాళ్ళు వచ్చేసి 80 మార్క్స్ ఉంటే వాళ్ళకు 120 మినిట్స్, 4 క్వశ్చన్స్ ఇస్తే, ఐ మీన్ 4 క్వశ్చన్స్ ఇస్తే 16 G లో 2 రాయాలి, అండ్ 16 B లో 8 క్వశ్చన్స్ ఇస్తే 3 రాయాలండి. ఇది వచ్చేసి పీజీ వాళ్ళకండి. డిగ్రీ వాళ్ళకు వచ్చేసి ప్రతి చాలా స్ట్రీమ్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం అవుతుంది. సో స్క్రీన్ పైన మీరు చూసి అర్థం చేసుకోండి. ఇంకా మీకు అర్థం కాకపోతే మాత్రం టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అందులో ఈ పీడిఎఫ్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఉస్మానియా యూనివర్సిటీ పీజీ విద్యార్థులకు అయితే మొదటి సెమిస్టర్ 14th నుండి ఉండే అవకాశం ఉంది ఉస్మానియా వాళ్ళకు, అదేవిధంగా శాతవాహన యూనివర్సిటీకి, మిగిలిన కొన్ని యూనివర్సిటీకి, దాదాపు అన్ని యూనివర్సిటీస్కి అయినాయి. ఇంకా 2-3 యూనివర్సిటీస్కి సెమిస్టర్ 1 ఎగ్జామ్స్ కాలేవని వాళ్ళు పెట్టడానికి ట్రై చేస్తున్నారు. ఫ్రెండ్స్, మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.